ఇలాంటి సిలిండర్లు ఇంతమంది మనం పట్టించాం. ఆయన రైటింగ్ ఆయన కదా మా రైడ్ మనం ఏం చేయాలి దానికోసం ఒకటి రాయండి. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా సమకూర్చుకొని ఆక్సిజన్ కూడా అందిస్తూ సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటే ఒక టైప్ ఆఫ్ మినీ హాస్పిటల్ లాగా రూపుదిద్దుకుంది. దానికి ప్రధాన కారణభూతులు మన గౌరవ శాసనసభ్యులు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే డిసిహెచ్ఎస్ మేడం మీద కొట్లాడి మరీ డాక్టర్స్ని అందరినీ వేయించడం, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి ఈ ఆక్సిజన్ సిలిండర్స్ అప్పుడు మీ అందరికీ తెలుసు ఆక్సిజన్ ఎంత కొరతగా ఉందో. ఒక ఆక్సిజన్ సిలిండరు బ్లాక్లో అంటే ప్రాణాలతో ప్రాణాలను ఒక రకంగా చెప్పాలంటే డబ్బుకు ముడిపెట్టి ఒక ఆక్సిజన్ సిలిండర్ యొక్క రేటు మనం ఎప్పుడూ కన్ని విని ఎరగని స్థాయికి వెళ్ళిపోయింది. అంత డబ్బు పెట్టడానికి కూడా సిద్ధమే, కానీ అవైలబిలిటీ అనేది లేకుండా పోయింది. చెన్నై వరకు వెళ్ళి చెన్నై బార్డర్లో ఉన్నటువంటి చెన్నై స్టేట్లో ఉన్నటువంటి ఎలా ఊరు అనుకుంటాను అక్కడ నుంచి మనకు ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గ ప్రజల ప్రాణాలని కాపాడడంలో ఆయన పోషించినటువంటి పాత్ర మేము మా సర్వీస్లో ఎప్పుడూ మర్చిపోలేము. నిజంగా అంత డెడికేషన్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే జనరల్గా ప్రజాసేవ చేయడానికే ప్రజాప్రతినిధులు అది కామన్, కానీ ప్రజాసేవకే అంకితం అవడం అనేది మాత్రం నిజంగా చాలా అభినందించదగిన విషయం. ఆయన్ని చూసి మనం అందరం కూడా ఎంతో స్ఫూర్తి తెచ్చుకోవాలి. బంగారానికి సువాసన అబ్బినట్లు దానికి వసంతలక్ష్మి మేడం గారు ఆమె కూడా మన కుమార్ గారు చెప్పినట్లు చాలా ఎప్పుడు కూడా సర్వీస్ యాక్టివిటీస్లో కానీ నేను మేడం గారు నాకు పీడీ ఐసీడిఎస్గా ఉన్నప్పుడే పరిచయం. మొట్టమొదట ఆమెను నేను ఫోన్లోనే అంటే మనిషిని చూడకముందే ఫోన్లో ఆవిడ నాకు పరిచయము. సో మనిషిగా బ్రతకాలనే ఒక చిన్న సంకల్పంతో పుట్టుక మరణం చిన్న జీవితం దానిలో ఏదో కొంత సాధించాలనే తపనతో నేను పుట్టిన 8 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నా. కాకపోతే ఈ రోజున ఒక గొప్ప అవకాశాన్ని మన గౌరవ శాసనసభ్యులు నాకెంతో ఆప్తులు తెలివేని సంజయవయ్య గారు కల్పించడం అనేది మొట్టమొదటిగా సార్ కృతజ్ఞతలు సార్. ఎందుకంటే 30 ఏళ్ళుగా ఈ సర్వీస్ చేస్తూ ఉన్న ఇటువంటి అద్భుతమైనటువంటి శాసనసభ్యులు అనుకూడదేమో, ప్రజల హృదయాలను గెలుచుకున్న రారాజు ఉన్న చోట ఇటువంటి పనులు చేయడం చాలా ఈజీ. ఎందుకంటే వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అనేది 1993 స్టార్ట్ చేసి ఇప్పుడు 2022 ఇప్పటిదాకా కూడా నాకు చేతనైనంత నేను చేయగలిగినంత పెద్దలు ఎంతో మంది ఎన్నెన్నో నా జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసినందుకు అందరికీ ఒకసారి కృతజ్ఞతలు. ఎందుకనంటే ప్రజాసేవ అనేది నేను ఒక సేవ అనుకోను, నాకు ఊపిరి తీసినట్టు అనమాట. అది లేకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతాను. సో అలా చేయడం కోసమే బ్రతుకుతుంటాను. ఇటువంటి సమయంలో కోవిడ్ అనేది మన జీవితాలని అతలాకుతలం చేసింది. ఎంత అతలాకుతలం చేసిందంటే మనము ఎలా బ్రతకాలి, ఊపిరి అంటే ఇది మూసుకొని బ్రతకాలా, ఇది తీసేసి బ్రతకాలా, ఊపిరి ఎక్కడ పీల్చాలి, ఇంట్లో పీల్చాలా, బయట పీల్చాలా, అంటే ఊపిరి పీల్చలేని దానికే భయపడేటువంటి ఒక కనపడని ఒక శత్రువు మన ముందు నిలబడ్డప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఎందుకనంటే మనలో ఇక్కడ ఉన్న వాళ్ళలోనే కనీసం మన ఇంట్లో ఒకరికైనా కూడా ఆ కరోనా ఎక్కడో ఒక చోట టచ్ చేసిపోయి ఉంటుంది.